ఏళ్ల తెలంగాణ బిడ్డల కళ రాష్ట్రమని, స్వరాష్ట్రం ఏర్పడ్డాకే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఇల్లప్రియ అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనంటున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేయాలని చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఈ దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో ఇప్పుడు మనతో ఉన్నారు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియ గారు మన ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మీ ఇల్లందు నియోజకవర్గంలో ఏ విధంగా ఈ యొక్క ఉత్సవాలను చేయబోతున్నారు? మొన్నటి వరకు ఇల్లందు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితోటి చాలా అట్టహాసంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలని ముగించుకోవడం కూడా జరిగింది. మరలా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రేపటి నుంచి జూన్ 2 నుంచి జూన్ 23 వరకు మరలా ఇప్పటి వరకు జరగబోయేటటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ప్రజలు ప్రతి ఒక్క ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరూ ఈ 9 సంవత్సరాల కాలంలో మరి సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, అటు రైతు బంధు ద్వారా కావచ్చు, రైతు బీమా ద్వారా కావచ్చు, కళ్యాణ లక్ష్మి ద్వారా కావచ్చు, ఇలా ప్రతి వర్గాన్ని ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా జరిగినటువంటి అభివృద్ధినే లక్ష్యంగా అలాగే సంక్షేమ పథకాలనే లక్ష్యంగా తీసుకొని అటు ప్రజల భాగస్వామ్యంతో అధికారులని ఇటు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మరి చాలా బ్రహ్మాండంగా రేపటి నుంచి ఈ వారోత్సవ దశాబ్ది ఉత్సవాలను చేసుకోబోతా ఉన్నాం. ఏదైతే మేడం ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నియోజకవర్గాలు అంటే మీ హయాంలో మీరు గెలిచినప్పటి నుంచి ఇల్లందు నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి? నేటి వరకు దాదాపుగా ఇల్లందు నియోజకవర్గంలోనే మనందరికీ తెలుసు ఏనాడు కూడా ఇక్కడ అధికార పార్టీ గెలిచింది లేదు. ఎండి దాదాపుగా 25 సంవత్సరాల పాటు పాలించినటువంటి నియోజకవర్గము, అభివృద్ధిలో వెనుకబడినటువంటి నియోజకవర్గము. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేడు ఇల్లెందు నియోజకవర్గము మిగిలిన నియోజకవర్గానికి ఏమాత్రం తీసిపోకుండా ఈరోజు ఇల్లెందు మున్సిపాలిటీని రాష్ట్రంలో 1 స్థానంలోను అటు జాతీయ స్థాయిలో 18వ స్థానంలో ఉంచగలిగాము. అలాగే ఇల్లెందు నియోజకవర్గంలో దాదాపుగా 1600 కోట్లకు పైగా అభివృద్ధిని చేసుకోగలిగాము. ముఖ్యంగా ఇల్లెందు ప్రజల చిరకాల వాంచైనటువంటి బస్ డిపోని ఇక్కడ సాధించుకోగలిగాము. దాదాపుగా హ్యాబిటేషన్లకు సంబంధించి ఇల్లెందులో ఎన్ని హ్యాబిటేషన్లు ఉన్నాయో అన్ని హ్యాబిటేషన్లకి బీటీ రోడ్లు శాంక్షన్ అయినాయి. కొన్ని మరి పనులు పూర్తయినాయి, కొన్ని అవుతూ ఉన్నాయి, మరికొన్ని టెండర్ కాల్ వరకు ఉన్నాయి. అలాగే దాదాపుగా సీసీ రోడ్ల పనులు కూడా దగ్గర పడ్డాయి. అటు గ్రామ పంచాయతీ బిల్డింగ్లన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. ఇటు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని ఊర్లకు సంబంధించి ఈరోజు ప్రజలందరూ కూడా మా దగ్గర అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా జరుగుతున్నాయనేసి చాలా సంతోషపడతా ఉన్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ ఇల్లెందు హెడ్ క్వార్టర్ అనేది 6-7 మండలాల కలయికలాగా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి హెడ్ క్వార్టర్లో మరి మొన్నటి వరకు వైద్యపరంగా ఎలాంటి సదుపాయాలు ఉండేవి కావు. ఈరోజు ఇల్లెందు హాస్పిటల్ని వైద్య విధాన పరిషత్లోకి తీసుకెళ్లిన తర్వాత మరి 100కు దిగువన ఉండేటటువంటి ఓపీలు ఈరోజు 800-900కి రీచ్ అయ్యాయి. ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. డయాలసిస్ సెంటర్ ప్రజలకు అందుబాటులో వచ్చింది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ దాదాపుగా మరి చేసుకోవడానికి ఇంకా 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా శంకుస్థాపన చేయాల్సి ఉంది. దాదాపుగా ఒక ఇల్లెందు నియోజకవర్గంలోని 100,000 ఎకరాలే కాకుండా దాదాపుగా 10 మండలాలకు సంబంధించినటువంటి మొత్తం రైతులకు కూడాను సాగునీరు కూడా అందబోతూ ఉంది. సీతారామ ప్రాజెక్ట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక కాళేశ్వరం వల్ల నే కాకుండా ఇక్కడ గోదావరి జలాలు నేరుగా మరి సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నాయి కాబట్టి వాటిని అక్కడే ఒడిసి పట్టి మరి అక్కడ నుంచి గోదావరి జలాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఎకరాలకి పారించాలనేటటువంటి పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉన్నాము. భవిష్యత్తులో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీటి కరువే అనేది లేకోకుండా రైతులు తరతరాలకు ఉండిపోయే విధంగా ఈ సీతారామ ప్రాజెక్ట్ని కూడా ఇల్లెందులో నిర్మించుకోబోతా ఉన్నాం. అయితే
ఇల్లందు నియోజకవర్గంలో అంటే పూర్వం బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు గత కొన్నేళ్లుగా వేరే పార్టీలు పరిపాలించినప్పటికీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పరిపాలన చేస్తుందో అప్పటి నుంచి అభివృద్ధి అయితే ఇందులో ముందడుగు వేస్తుందని చెప్తున్న ఆ హరిప్రియ గారు అయితే చెప్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.